అందరికీ నమస్కారం. నేను గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. 14 డేస్ బ్యాక్ యూకే నుంచి వచ్చాను. ఫస్ట్ కొంచెం స్లైట్గా ఫీవర్ అనిపిస్తే 104 కాల్ చేసి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇనిషియల్ టెస్ట్ తర్వాత పాజిటివ్ అని చెప్పారు. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇది నా 13th డే. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ చూస్తుంటే, ఇంక్లూడింగ్ మీడియాతో సహా, చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ తక్కువ, స్కేర్ మాంగరింగ్ ఎక్కువ, అయ్యో ఏదో జరిగిపోతుంది అన్నంత ఫీలింగ్ ఇస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్లు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎవరింట్లో వాళ్ళు ఉంటూ శుభ్రంగా చేతులు కడుక్కుంటూ ఉంటే ఈ వైరస్ని చాలా దూరంగా పెట్టచ్చు. ఇక గాంధీ హాస్పిటల్ గురించి, మీకు జ్వరంగా ఉన్నా, దగ్గు వచ్చినా, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నా 104 కాల్ చేయండి. వాళ్ళు గైడ్ చేస్తారు ఏం చేయాలో. ఇన్ కేస్ పాజిటివ్ వస్తే గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంటు చాలా బాగా చేస్తున్నారు. డాక్టర్ 2 వస్తారు, 2 ఫీవర్ చెక్ చేస్తున్నారు, 3 ఫుడ్డు, బిస్కెట్స్ ఇస్తారు, డ్రై ఫ్రూట్స్ ఇస్తారు, వాటరు, సఫిషియంట్ వాటరు, నో ప్రాబ్లం, ఏది అడిగితే అది ఇస్తున్నారు. వీళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెట్టాలని ఉంది. వాళ్ళు పిల్లాంబిడ్డలను వదిలేసి ఇక్కడ ఇంత కష్టపడి మనకి ఎంత హెల్ప్ చేస్తుంటే, వాళ్ళ మీద అంత నెగిటివిటీ వీడియోస్ మీడియాలో అంత బాధగా చూపిస్తూ ఉంటే వాళ్ళని డిమోరలైజ్ చేసినట్టే కదా మనం. ఇక రూమ్ విషయానికి వస్తే 2 ఉంచుతారు రూమ్కి. ఒక బెడ్ అది, ఇది ఇంకొక బెడ్డు. బాత్రూమ్ కూడా డోంట్ సే సూపర్ గుడ్ బట్ ఎక్సలెంట్. యా, యుకలో నా ఫ్రెండ్స్కి చాలామందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళతో మాట్లాడుతుంటే తెలుస్తుంది మన ట్రీట్మెంటు, మన దగ్గర ఉన్న ఫెసిలిటీసు, వాళ్ళ దగ్గర నథింగ్ బేసికల్గా. అంత డెవలప్డ్ కంట్రీసే కానీ మనం ఇంత బాగా చూసుకుంటుంటే మన మీడియాలో ఇంత బ్యాడ్గా చెప్పడం అనేది చాలా బ్యాడ్. యాక్చువల్గా గవర్నమెంట్ చాలా బాగా చూసుకుంటుంది. వాళ్ళు ఫాలోఅప్లు కానీ, మీరు నంబరు మినిస్టర్ గారు 2 సర్ప్రైజ్ కాల్ చేశారు ఎలా ఉందని కనుక్కోవటానికి. సో అంత కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంకొకటి, ఇది అంతా చూసిన తర్వాత ఇన్నాళ్ళు మన హీరోస్ అంటూ గుర్తొచ్చేది ఫస్ట్ ఆర్మీ వాళ్ళు. ఈ వైరస్ పుణ్యమా అని మన పోలీస్ డిపార్ట్మెంటు, మన మెడికల్ డిపార్ట్మెంటు కూడా హీరోస్ అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది. ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ వైరస్ అనేది నేనే లైవ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ రోజు వచ్చిన ఫీవర్ తప్పితే నాకు 0 సింప్టమ్స్ కంప్లీట్గా. సో దట్ క్లియర్లీ షోస్ దట్ మన దగ్గర సింప్టమ్స్ ఉంటాయి లోపల. ఇన్సైడ్ సింప్టమ్స్ ఉండవు, వైరస్ ఉంటుంది, ఎవరికైనా పాస్ చేయొచ్చు. సో అందుకని సోషల్ డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేయండి, ఇంట్లోనే ఉండండి. సో కీప్ సేఫ్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.